నుంచి జూనియర్ ఎన్టీఆర్ నాకు నాకు అన్యాయం చేసిన వాళ్ళకి ఒక అన్యాయం జరిగితే నేనెందుకు తెగబడి కంటిన్యూ అనేది అతను అనుకున్నాడు సో కాబట్టి ఈ కాంటెక్స్ట్ని బట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సమంత విషయంలో సీరియస్గా స్పందిస్తే అది కూడా వన్ ఆఫ్ ద అర్లీ అనమాట స్పందనలు ఫస్ట్ ప్రకాష్ రాజు దాని తర్వాత ప్రధానంగా మనకు జూనియర్ ఎన్టీఆర్ నాని జూనియర్ ఎన్టీఆర్లు కనబడతారు సో దాంతో జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోల్కి వాళ్ళకి ఒక అవకాశం దొరికింది జూనియర్ ఇంటీఆర్ సీరియస్గా రెస్పాండ్ అయ్యాడు మేము చూస్తూ ఊరుకోమని ఒక హెచ్చరిక కూడా కొండా సురేక్ చేశాడు ఇలా చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోమని కూడా అతను అన్నాడు ఎందుకంటే నాగార్జునని కూడా ఆమె అంత ఘోరంగా మాట్లాడింది కాబట్టి అతని స్పందన కూడా కొంత తీవ్రంగానే ఉంది అదే ఆ టోన్లో జగన్న మాట్లాడే ఇలా చేస్తే నేను చూస్తూ ఊరుకోను అనే టోన్లో వైసీపీని ఉద్దేశించి ఎప్పుడు ఆయన కామెంట్ చేయలేదు ఇప్పుడు చేశాడు సో నేను ఇందాక వేరే వీడియోలో కూడా చెప్పా ఇప్పుడు ఇండస్ట్రీకి అందరికి కోపం రావడానికి ఒక నేపథ్యం అయితే ఉంది ఇక్కడ తెలంగాణ ఈయన రేవంత్ రెడ్డి వచ్చి మూడు వందల రోజులైంది ఈ మూడు వందల రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి వ్యతిరేకం అన్నట్టుగా కొన్ని సిగ్నల్స్ వెళ్ళాయి ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ అది ఎవరికి ఇష్టం లేదు దాని మీద రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ నిందిస్తూ మాట్లాడాడు తర్వాత డ్రగ్స్ డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్లు ఇచ్చాడు దాని తర్వాత ఎన్కన్వెన్షన్ మీద దాడులు చేయడం దాని తర్వాత దానికి ముందు ఫోన్ ట్యాపింగ్ పేరుతో అసలు ఇష్యూని లేపిందే రేవంత్ రెడ్డి సమంత ఫోన్ ట్యాప్ చేశాడని రకుల్ రావు అని పేరు పెట్టడం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేశాడు అంటే క్లియర్గా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని తర్వాత ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి రా నాగార్జున్ని టార్గెట్ చేయడం అనేది మనకు కనబడుతుంది అంటే వాళ్ళ టార్గెట్ చాలామంది అనుకుంటారు వాళ్ళ టార్గెట్ కేటీఆర్ అని కేటీఆర్ఏ కాదు రేవంత్ రెడ్డి టార్గెట్ నాగార్జున కూడా సో అందుకని ఇద్దరిని కలిపి చేశాడు సో ఇప్పుడు దానికి అనుగుణంగానే ఈమె ఇంకా రెచ్చిపోయి దాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళింది ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి కనీసం ఆమెను ఆపు ఉంటే ఆమె ఈ పాటికి సారీ చెప్పి సైలెంట్ అయ్యేది కానీ ఆమె సారీ చెప్పలేదు నా వాక్యల్ని నీ నీ గురించి చెప్పిన వాక్యల్ని విరమించుకుంటున్నానని సమంతగా చెప్పింది కానీ ఇంకా మళ్ళీ మాట్లాడింది సమంత వాళ్ళిద్దరు మరి ఎందుకు విడాకులు తీసుకున్నారు కారణం చెప్పలేదు కదా కారణం చెప్పకపోతే ఇండస్ట్రీ నుంచి నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్పాను అని మళ్ళీ సమర్థించుకుంటున్నాను వాళ్ళు ఎందుకు కారణం చెప్పాలి ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు భార్యాభర్త్ విడిపోతే వాళ్ళు నాకు కారణం చెప్పలేదు కాబట్టి నేను అనుకున్న కారణం నేను అందరికీ చెప్తానంటే అది ఎట్లా కరెక్టు వాళ్ళు నీకు తెలుసా గా వాళ్ళు ఎందుకు విడిపోయారో నీకు చెప్పారా సవా లక్ష కారణాలు ఉంటాయి సవా లక్ష సమస్యలు ఉంటాయి కంపాటబిలిటీ ఇష్యూలు ఉండొచ్చు ఒకరొకరు వాళ్ళు అనుకున్నట్టుగా ఎదుటి వాళ్ళు బిహేవ్ చేయలేకపోవచ్చు ఇంకొకరిని కంట్రోల్ చేయడానికి రావచ్చు ఆర్థిక కారణాలు ఉంటాయి రకరకాల ఇష్యూస్ ఉంటాయి సో వాళ్ళు చెప్పదలుచుకోలేదు బయట ప్రపంచం మేము విడిపోతున్నాం అని చెప్పారు విడిపోయారు ఎవరి దీంట్లో ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు నాగార్జున వాళ్ళు కూడా బాధ వ్యక్తం చేశాడే కానీ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన ఎప్పుడు వాళ్ళిద్దరూ వల్ల మేము ఎంత ఇబ్బందులు పడ్డాము మాకు ఎంత బాధ అయింది మా కొడుకు నాగచైతన్య కూడా ఎంతో బాధపడ్డాడని చెప్పాడు తప్ప ఎక్కడ ఆ అమ్మాయి మీద ఇండైరెక్ట్గా కూడా ఆ అమ్మాయి మాలో కలవలేకపోయిందనో ఇంకోటి ఇంకోటి ఇండైరెక్ట్గా కూడా ఆయన సమంత ఒక చిన్న మాట కూడా అనలేదు సో వాళ్ళు ఆ రకంగా ఉన్నప్పుడు మనకేం పని అసలు వేరే వాళ్ళకి ఏం పని వాళ్ళిద్దరి గురించి ఇక్కడ ఇబ్బంది వస్తుంది దీంతో ఈమె రెచ్చిపోవడానికి కారణం సారీ చెప్పకపోవడానికి కారణం ఈమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్న ఇది వినపడుతుంది అందుకని ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయడం తెలుగుదేశానికి అవసరం అట్టని ఇండస్ట్రీలో అందరి మీదకి రాలేరు వాళ్ళు కాబట్టి ఎన్టీఆర్ మీదకి వచ్చారు ఎన్టీఆర్కి కాంటాక్స్ ఉంది కాబట్టి నువ్వు గతంలో ఎందుకు జగన్ జగన్ అంటే నీకు భయమా జగన్ అంటే అదే ఇదే జగన్ అంటే భయమా ఇదని కాదు జగన్ని ఎందుకు వ్యతిరేకం చేసుకోవాలి వీళ్ళ కోసం వాళ్ళు నేను ఓన్ చేసుకోలేదు పైగా నీకు అన్యాయం చేద్దాం యూజ్ అండ్ లాగా చేశారు చంద్రబాబు ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు నేను ఆయనేమన్నట్లే కానీ ఈయన ఈయన పాయింట్ ఆఫ్లో మనం ఉంటే ఏం ఆలోచిస్తాము అలాగే ఎవరైనా అలాగే బిహేవ్ చేస్తారు నన్ను డిజోన్ చేసుకొని నన్ను అవమానించిన వాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అనేది ఎవరైనా అనుకుంటారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం అనేది వాళ్ళకి పొలిటికల్గా అవసరం జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం జూనియర్ ఎన్టీఆర్కి ఒక సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఆయనకు అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అసలు అయితే వస్తున్నాయి ట్రోలింగ్కి గురవుతున్నారు సార్ అయితే ఎందుకు ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఆయన పాజిటివ్గానే రెస్పాన్స్ అయ్యారు ఇండస్ట్రీ తరపు నుంచి రెస్పాండ్ అయ్యారు కదా అయినా కూడా ట్రోల్ చేస్తున్నారు అసలు ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నారు సార్ ట్రోల్ చేసేవాళ్ళు ఎవరంటే ఆబ్వియస్ జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు వ్యతిరేకులు వాళ్ళే ట్రోల్ చేస్తారు ఎవరు ట్రోల్ ఎవరు వ్యతిరేకులు తెలుగుదేశం వాళ్ళు నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్సు వాళ్ళే వ్యతిరేకులు కాబట్టి వాళ్ళే ట్వీట్ చేస్తారు వేరే వాళ్ళకి సామాన్య జనాలకి ట్వీట్ దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ని ప్రశ్నించే ఇలాగ ట్రోల్ వెనుక ఒక కాంటెక్స్ట్ ఉంది అదేంటంటే గతంలో ఇంతకంటే ఘోరంగా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలు కావచ్చు బయట కావచ్చు వల్ల నేను వంశీ కొడాలి నాన్ లాంటి వాళ్ళు ఘోరంగా మాట్లాడారు లోకేష్ పుట్టుక గురించి ఆమె గురించి చాలా నీచంగా మా వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు దాంతో ఫోటోలు పెట్టారు ఒక పక్క ఆయన ఎవరో ఫోటో పెట్టి దాని లోకేష్ పెట్టి ఇద్దరు సేమ్ సేమ్ అని ఇవన్నీ చేశారు దానికి తెలుగుదేశంలో కూడా అదేవిధంగా జగన్కి ఆయన ఎవరు సూర్య సూర్య అని ఉండేవాడు ఇలాగ వాళ్ళు కూడా చేశారు అదేమి వాళ్ళేమి తక్కువ లేదు వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేశారు ఏదేమైనా ఈయన పాయింట్ ఆఫ్ నుంచి చూసుకున్నప్పుడు తనకి మేనత్ అవుతుంది భువనేశ్వరి చంద్రబాబు నందమూరి ఫ్యామిలీ ఇతని పట్ల ముందు నుంచి కూడా ఒకే రకంగా లేదు అవసరం మేరకి వాళ్ళు ఫస్ట్ ఇతను తొక్కేసి తన జీవితాన్నే నాశనం చేశారు మొగ్గలోనే తుంచాయాలని నందమూరి ఫ్యామిలీ కానీ కమ్మ సెక్షన్ కానీ బిగినింగ్లో అనుకునింది ఇతన్ని పైకెత్తి తీసుకురాకూడదు అనేది అనుకునింది ఆ తర్వాత చంద్రబాబుకి అవసరమైంది ఎందుకంటే ఇతను ఆల్రెడీ అదేదంటారు అనేక తుఫాన్లు వరదలు అన్నిటిని తట్టుకొని మొలక పైకెత్తి ఒక చెట్టులాగా ఎదిగేసరికి ఆ చెట్టు నీడ కిందకి పోతారు చాలామంది ఒకప్పుడు మొలకను తుంచేయాలనుకున్న వాళ్ళు కూడా చెట్టు నీడకి వెళ్తారని అట్లాంటి ఒక కథ ఉంది అలాగా చంద్రబాబు కూడా ఇతను విపరీతమైన పేరు వచ్చేయడం పెద్ద సీనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ ఉండడం రూపం ఉండడం దాంతో అందరూ ఇతన్ని ఓన్ చేసుకోవడం ఇతను బెస్ట్ పెర్ఫార్మర్గా ఎవాల్వ్ కావడం దీంతో చంద్రబాబుకు కూడా ఇతన్ని రాజకీయంగా ఉపయోగించుకుందాం అనేది అనుకున్నాడు దాంతో ఇతనికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మామూలుగా చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులకి ఏంటంటే ఎవరినైనా మంచి చేసినప్పుడు వీళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి ఏం ఇష్యూస్ ఉన్నాయి దాన్ని ఎలా మనం సాల్వ్ చేస్తే వాళ్ళు మన ఫోల్డ్ లేకొస్తారనేది వాళ్ళకి ఉంటుంది అండర్స్టాండ్ ఓకే సో అలాగే ఇతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కూడా ఆ ఫ్యామిలీలో భాగమే కాబట్టి ఆయన అవన్నీ సెట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్కి తన దగ్గర బంధువులైన నాన్న వాళ్ళ నుంచి అమ్మాయిని ఇప్పించాడు మొత్తం నందమూరి ఫ్యామిలీలో కలిపేసాడు ఫంక్షన్లకు పిలవడం అవన్నీ చేయడం మొదలుపెట్టాడు బాలకృష్ణ కూడా దగ్గరకు తీసుకోవడం ఇవన్నీ జరిగిపోయినాయి సో జ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా దాన్ని ఓన్ చేసుకున్నాడు మామయ్య అని చంద్రబాబును కలవడం లోకేష్తో అప్పటికి లోకేష్ ఇంకా రాజకీయాలు రాలేదు సో ఇలాగ ఉన్నప్పుడు లోకేష్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో వారసుడా బయటవాడా అన్నప్పుడు నేచురల్గా ఎనీ ఫాదర్ వారసుడు తన కొడుకు ఇంపార్టెన్స్ ఇస్తాడు అలాగే చంద్రబాబు కూడా లోకేష్కి ఇంపార్టెన్సీ తను ఉంటే లోకేష్కి ఇబ్బంది అప్పటికి లోకేష్ ఇంకా ఈ స్థాయికి రాలేదు కాబట్టి లోకేష్కి ఇబ్బంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశాడు మళ్ళీ నందమూరి ఫ్యామిలీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేసి దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఏం డిసైడ్ అయ్యాడు మనం అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళి భదనం అవుతాం మన కెరీర్ని మనం ఫోకస్ చేసుకున్నాం అని తన పనిలో ఉన్నాడు అయితే తన పనిలో తనున్నా కూడా రాజకీయ కాంటెక్స్ట్ ఒక్కోసారి ఎలాగో ఉంటుందంటే ఇతను ఉండనే సో ఉండనివ్వకుండా ఏం చేసింది ఇతను ఖండి ఖండించేది కూడా ఎలా ఖండిస్తాడు ఇవన్నీ కూడా చూశారు ఇతను ఎప్పుడు తెలుగుదేశానికి దూరం అయిపోయాడు సో ఇప్పుడు భువనేశ్వరి విషయాన్ని ఈయన ఖండించాడు ఖండించాడు కానీ డైరెక్ట్గా ఆమె పేరు చెప్పకుండా ఏదో సున్నితంగా అన్నట్టుగా ఉంది వాళ్ళు ఆశించిన స్థాయిలో ఇతను ఖండించలేదు అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళలాగే ర్యాష్గా ఈయన జగన్ పట్ల వ్యతిరేకంగా లేడు ఎందుకంటే తన మనుషులు ఇద్దరు కూడా అటువైపు వెళ్ళారు ఆ రెండోది భువనేశ్వర్ మీద చేసిన కామెంట్లు కూడా ఎవరు ఒకప్పుడు ఇతను మనుషులే ఇతను చెప్తేనే చంద్రబాబు సీట్లు ఇచ్చాడు వాళ్ళిద్దరికి వల్లభనే వంశీకి నానికి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఒక మనిషిలాగానే కొడాలనాని